ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను నేటి నుంచి వారం రోజుల పాటు ప్రశ్నించనుంది ఈడీ. ప్రస్తుతం కవిత ఈడీ కేంద్ర కార్యాలయంలో కస్టడీలో ఉన్నారు. ఈ నెల 23 వరకు కవితను ప్రశ్నించనున్నారు. మరోవైపు కవిత భర్త అనిల్కు నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు రావాలని ఆదేశించింది. ఇప్పటికే అనిల్ ఫోన్ కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అనిల్ కుమార్తో పాటు కవిత పిఆర్ఓ రాజేష్ మరో ముగ్గురికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ ఐదుగురిని రేపు ఈడీ విచారించనుంది. లిక్కర్ కేసు ద్వారా వీరికి ఎలాంటి లబ్ధి కలిగింది, ఈ కేసులో వీరి ప్రమేయం ఎంత అనే కోణంలో ఈడీ ఆరా తీయనుంది. కస్టడీ సమయంలో మనీ లాండరింగ్ పైనే ఈడీ ఎక్కువగా ఫోకస్ చేయనుంది. లిక్కర్ స్కామ్లో సౌత్ లాబీ కీలకంగా పనిచేసిందని ఈడీ ఆరోపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వడంలో కవిత కీలక సూత్రధారని అంటోంది. కవితకు రామచంద్ర పిళ్ళై బినామీగా ఉన్నారని, ఆయన ద్వారానే మొత్తం వ్యవహారాన్ని నడిపారు అన్నది ఈడీ వాదన. ఏపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ద్వారా 30 కోట్ల రూపాయలను ఢిల్లీకి చేర్చారని, అభిషేక్ బోయినపల్లి ఈ డబ్బును హైదరాబాద్ నుంచి ఢిల్లీ తీసుకొచ్చారని ఈడీ అంటోంది. సౌత్ లాబీని కీలకం చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కవిత అనేక సార్లు మాట్లాడినట్టు వాట్సాప్ చాట్ను కూడా ఈడీ చూపిస్తోంది. వీటితో పాటు మొబైల్ డేటా ఎందుకు ఫార్మాట్ చేయాల్సి వచ్చిందనే విషయంపైన ఈడీ దృష్టి పెట్టనుంది. ఇక మరోవైపు కవితను కలిసేందుకు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. ప్రతిరోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను నేటి నుంచి వారం రోజుల పాటు ప్రశ్నించనుంది ఈడీ. ప్రస్తుతం కవిత ఈడీ కేంద్ర కార్యాలయంలో కస్టడీలో ఉన్నారు. ఈ నెల 23 వరకు కవితను ప్రశ్నించనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, ఓవర్ టు యూ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న కవిత మొదటి రోజు విచారణకు సిద్ధమైంది. కాసేపట్లో విచారణ ప్రారంభమవుతుంది. నలుగురు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం కవితను విచారించబోతోంది. ప్రస్తుతం ఒక ప్రత్యేక గదిలో కవిత ఉన్నారు. కాసేపట్లో ఆమెను ప్రశ్నించబోయేటువంటి స్థలానికి కవితను తీసుకువస్తారు. అక్కడ ఈ విచారణ పూర్తిగా వీడియో రికార్డింగ్ జరుగుతుంది. వీడియో రికార్డింగ్ ద్వారానే ఆ విచారణ అన్నది జరగబోతోంది. మరి ఇదంతా కూడా ప్రిజర్వ్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించిన నేపథ్యంలో వీడియో రికార్డింగ్ అన్నది తప్పనిసరిగా మారింది. రేపు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏమైనా అభ్యంతరాలు చెప్పకుండా వీడియో రికార్డింగ్ చేస్తే గనక జరిగినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశం చాలా దాంట్లో రికార్డింగ్లో ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్న ఉద్దేశంతోనే వీడియో రికార్డింగ్ అనేది చేయాలని నిన్న న్యాయమూర్తి ఆదేశించారు. కాబట్టి వీడియో రికార్డింగ్ ద్వారానే విచారణ అన్నది కొనసాగుతోంది. మరి ఇవాళ కాసేపట్లో ప్రారంభమైన తర్వాత సాయంత్రం 5 గంటల వరకు ఆ విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు 192 కోట్ల రూపాయలను లబ్ధి పొందారు అని కవిత మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే 100 కోట్లు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ నేతలకు డబ్బులు చెల్లించారని, అంటే 100 కోట్లు ప్లస్ 192 కోట్లు ఈ లావాదేవీలకు సంబంధించి ఈ డబ్బులు, ఈ 100 కోట్లు అన్నది ఎక్కడి నుంచి సమకూర్చారు? నలుగురు సౌత్ హెడ్లో ఉన్నటువంటి నలుగురు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, కానీ ఇందులో కవిత అన్నది చాలా కీలకమైనటువంటి వ్యక్తి. సౌత్ గ్రూప్ ద్వారా చాలా డీల్స్ వ్యవహారాలన్నీ కూడా కవితే నడిపారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. దానికి సంబంధించి 100 కోట్లు ఎక్కడి నుంచి సమకూర్చారు ఆ అంశానికి సంబంధించి ఒకటి తేలాల్సి ఉంది. అలాగే దీని ద్వారా ఈ లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా 192 కోట్లు లబ్ధి పొందారు అనేటువంటి అంశానికి సంబంధించి, మరి ఆ లబ్ధి పొందినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి కవితకు చేరాయి, ఈ కవిత మళ్ళీ ఎక్కడ వాటిని ఇన్వెస్ట్ చేసింది, అదే పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందకి వస్తుంది. కాబట్టి సంపాదించిన, అక్రమంగా సంపాదించినటువంటి ఆ 192 కోట్లను ఎక్కడికి పంపారు, మరి దీనికి సంబంధించి కూడా తేలాల్సి ఉంది. అలాగే ఎవరెవరితో మాట్లాడారు, ఇంకా ఎవరెవరికి మేలు చేకూర్చారు, ఈ లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా అనేటువంటి అంశాలన్నీ కూడా ఇంకా విచారణ జరపాల్సి ఉంది. కాబట్టి వారం రోజుల కస్టడీ అడిగింది. రోజుకో సబ్జెక్టు ద్వారా ఆమెను అనేక ఆధారాలు కూడా ఇప్పటికే వాళ్ళు సమకూర్చుకున్నారు. కాబట్టి ఆధారాలతో ఆమెను దాని ద్వారా ఎలా చేశారనేటువంటి దానికి సంబంధించి కూడా విచారణ పూర్తిగా జరిగేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. మరి
ఆమెకు సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ బుక్స్ కానీ అలాగే స్పెడ్స్ కానీ స్టేషనరీకి సంబంధించి అన్నీ కూడా రాత్రే ఈడీ కార్యాలయంలోకి పంపించారు. అది కోర్టు ఆదేశం ప్రకారమే జరిగినటువంటి సందర్భం. మరోవైపు కేటీఆర్ హరీష్ రావు అలాగే ఆమె పిఏ భర్త వీళ్ళు రోజు 6 నుంచి 7 గంటల మధ్యలో, సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఆ కవితను కలిసేందుకు కూడా కోర్టు అనుమతించింది. అలాగే మరి దీనికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశం ఉంది కాబట్టి మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి హరీష్ రావు కేటీఆర్ కూడా ఢిల్లీకి రాబోతున్నారు. ఆమెను కలిసే అవకాశం ఉంది, సాయంత్రం కలిసే అవకాశం ఉంది కాబట్టి మరి న్యాయపరమైనటువంటి అంశాలను తెలుసుకునేందుకు వాళ్ళు సీనియర్ లాయర్లతో కూడా సమావేశమయ్యేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ శర్మ.